టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూపీలోని బదౌన్ జిల్లాలో ఇస్లామిక్ ఉగ్రవాద బృందం ఒకటి చిన్న పిల్లలతో భారత వ్యతిరేక నినాదాలు చేయించారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది అటవీ ప్రాంతంలో ముస్లిం చిన్నారులతో బలవంతంగా భారత వ్యతిరేక నినాదాలు చేయించారు ఓ రకంగా పిల్లలను ప్రోత్సహించి ఈ నినాదాలు చేయించడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది చిన్నారులు జపం చేస్తున్న సమయంలో వెనక నుంచి కొరడా జులిపించి మరీ వారితో భారత వ్యతిరేక నినాదాలు చేయించారు ఈ వీడియో బయటికి రావడంతో ప్రేరేపించిన వ్యక్తులు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిపై విద్రోహం కేసు నమోదు చేశారు పిల్లలను ఇతరులను బాగా రెచ్చగొడుతూ యూపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రకు సంబంధించిన శ్రేణిలోనే ఇది కూడా చూడాలని పోలీసులు అంటున్నారు అలాగే ఈ దేశ వ్యతిరేక నినాదాలు చేసే వీడియోలను ఇతరులకు పంచుతున్నట్లు కూడా పోలీసుల దృష్టికి వచ్చింది టోపీలను ధరించి పిల్లలు హిందుస్థాన్ ముర్ధాబాద్ హిందుస్థాన్ ముర్ధాబాద్ అని నినాదాలు చేస్తున్నారు చాతనైతే హిందుస్థాన్ జిందాబాద్ మేరా భారత్ మహాన్ అనిపించండి శత్రువులకు భారత్ అంటే వణుకు అందుకే ఇలాంటి దరిద్ర పనులన్నీ చేస్తున్నారు దానికి పిల్లల్ని వాడతారు ఇలా చేయమని పిల్లలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది ఈ వీడియో యూపీలోని పిపారియా గ్రామం నుంచి పుట్టుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఈ వీడియో బయటికి రావడంతో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ జాగరణ మంచితో సహా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇలాంటి వీడియోలతో శాంతి భద్రతలు దెబ్బతింటాయని జాతి ఐక్యతకు విఘాతం అని పేర్కొంటున్నారు మరోవైపు పోలీసులు కూడా భారత శిక్షమా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏదేమైనా కానీ పసిపిల్లలు వాళ్ళది పలక వైట్ పేపర్ లాంటిది మనం ఏం రాస్తే అదే ఉంటుంది కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కేర్ తీసుకోండి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు వాళ్ళ మెదళ్ళలోకి ఏం చొచ్చిస్తున్నారు అనే అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండండి పసిపిల్లల మనసులో ఒకటి భారత్కి వ్యతిరేక నినాదాలు చేపిస్తున్నారు టోపీలు పెట్టి మరి అని అంటే వాళ్ళని ఏమనాలి ఇలాంటి దో దేశద్రోహులకు ఎలాంటి శిక్షలు వేయాలి అయినా ఇలాంటి దేశద్రోహుల్ని భరతమాత ఇంకా ఎందుకు మోస్తోంది ఈ దేశం నుంచి ఎందుకు తరిమిగొట్టట్లేదు అవసలు జరుగుతాయా ఏదేమైనా కానీ నేటి బాలలే రేపటి పౌరులు ఈ దేశాన్ని కాపాడే బాధ్యత వాళ్ళది కాబట్టి ఆ పిల్లల హృదయాలను దేశం ప్రథమం భారతదేశం కోసం మేము ఏమైనా చేస్తాం నా దేశానికి మించి గొప్పది ఏది లేదు అనే విధంగా ప్రతి తల్లిదండ్రులు శిక్షణిస్తూ వాళ్ళతో కొంచెం టైంని స్పెండ్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి విషయాల్ని మెదళ్ళలోకి చొచ్చిస్తున్నారు అనే విషయాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఎక్విప్మెంట్ అలాగే మిగిలినవి మిగిలినవి అవన్నీ పూర్తి చేసుకొని ఇంకా మంచి మంచి విషయాల్ని ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ సపోజ్ చెప్తున్నాను విజయవాడలో అక్కడ చాలా చాలా కుటుంబాలు నీట మునిగిపోయాయి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నావు లేకపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇలాంటివి తెలియజేస్తూ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నాయి ఎక్కడ వదిలేస్తున్నాయనే వాటికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించాలి అనుకున్న మన ఎక్విప్మెంట్ మన స్టాఫ్ కారణంగా నేను అడుగు ముందుకు వేయలేకపోయాను హైడ్రాక్స్ సంబంధించి కూడా అలానే సోషల్ మీడియాలో వచ్చేవి తీసుకొని హైడ్రాకి సంబంధించి చేయగలుగుతున్నాను కానీ నిజంగా హైడ్రా బాధితుల దగ్గరికి వెళ్ళి ఉంది కానీ మన ఎక్విప్మెంట్ సరిపడా లేదు అండ్ మన దగ్గర స్టాఫ్ అలా లేరు కాబట్టి వెళ్ళలేకపోతున్నాను ఇలాంటివన్నీ చేస్తూ జాతీయవాదం సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ఆరు వాయిస్ అడుగులు ముందుకు వేయాలనుకుంటుంది దీనికి మీ అందరి చేయుత కావాలి సాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం ఒక్క రూపాయి నుంచి ఎంత చేసినా ఈ ఛానల్కి ఆర్థికంగా చేయుతనందించి ఈ ఛానల్ మన ఛానల్ నిలబడడానికి కారణమవుతారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జయ భారత్